హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి. నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేయడం అస్సలు మర్చిపోదు. నా కొత్త వీడియోస్ అప్డేట్స్ కావాలంటే నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేయండి. ఆ తర్వాత ఇవాళ వీడియో వచ్చేసి ఇప్పుడే నిద్ర లేచాను నేను ఎర్లీ మార్నింగ్. బయట చూసారా ఎంత బాగుందో, వన్ డే వర్షం పడింది అంతే. అంత గ్రీన్గా ఫుల్ చేంజ్ అయిపోయింది బయట, అంతా సూపర్గా ఉంది చూడడానికి. అండ్ ఇంకా ఇప్పుడేమో జస్ట్ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ ఇది. అండ్ చూసారా ఇక్కడ బట్టలన్నీ ఫోల్డ్ చేసి నీట్గా పెట్టేసాను. నైట్ పడుకునే ముందే నేను ఇవన్నీ ఇంకా సర్దే ఓపిక లేక ఇంకా అక్కడే వదిలేసి వెళ్ళి పడుకున్నాను. అండ్ ఇంకా కిచెన్ చూసారా ఎంత నీట్గా ఉందో నా కిచెన్. మార్నింగ్ లేచి రాగానే నా కిచెన్ నీట్గా లేకపోతే అస్సలు నచ్చదు. సో నేను నైట్ పడుకునే ముందే కిచెన్ నీట్గా గిన్నెలన్నీ వాష్ చేసి అక్కడ పెట్టేసి కిచెన్ నీట్గా డ్రైగా పెట్టుకొని పడుకుంటాను. అండ్ ఇంకా ఇవాళ మార్నింగే ఇవాళ నాకు ఒక పని ఉంది. యశ్వి కంటే ముందే లేచి వచ్చాను అందుకే నేను. ఏంటంటే నాకు నెయ్యి అయిపోయింది ఇంట్లో, సో నెయ్యి చేస్తున్నాను. కరెక్ట్గా 1 మంత్ వచ్చింది నాకు నెయ్యి. వచ్చినప్పుడు వచ్చిన రోజే నెయ్యి చేశాను నేను, మళ్ళీ ఇప్పుడు నెయ్యి చేస్తూ ఉన్నాను. కాస్కోలో ఆఫర్ పెట్టాడు కెరీగోల్డ్ ఐరిష్ బటర్, సో ఇది తీసుకొచ్చాను. యూజువల్లీ కిర్క్లాండ్ బటరే యూజ్ చేస్తాను నేను నెయ్యి చేయడానికి. ఇది కొంచెం బాగుంటుందని విన్నాను నేను, ఎప్పటి నుంచో తెలుసు యూఎస్ వచ్చినప్పటి నుంచే, బట్ ఎప్పుడు కిర్క్లాండ్దే వాడుతూ ఉంటా. ఇది కొంచెం కాస్ట్లీ కూడా, సో ఎప్పుడు తేమో. ఈసారి ఇంకా ఆఫర్లో ఉంది, సరే పాపకి కొంచెం మంచిది ఇస్తే బెటరే కదా అని తీసుకొచ్చాను. ఇంకా ఇప్పుడు అది ఇన్స్టా పాట్లో చేస్తున్నాను. షార్ట్ మోడ్లో 35 మినిట్స్ పెట్టాను నేను. 30 to 35 మినిట్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ నెయ్యి వచ్చేస్తుంది. అది హీట్ అవుతూ ఉంటుంది. ఆలోపు ఇక్కడ నేను అది స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఇన్స్టా పాట్ హీట్ అవ్వడానికి. ఆలోపు ఇవన్నీ నేను ఓపెన్ చేసుకుంటాను. అండ్ ఒక్కొక్క బాక్స్లో 4 ఉన్నాయి. కిర్క్లాండ్ అయితే 6 ఉంటాయి అనుకుంటా. దాంట్లో ఆల్మోస్ట్ డబుల్ క్వాంటిటీ దాకా వస్తాయి ఇదే ప్రైస్కి. సో అదే బెటర్ అనిపిస్తుంది. టేస్ట్ వైజ్గా కూడా బాగుంటుంది క్రిక్లాంటి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ క్వాలిటీ పరంగా ఇది బాగుంటుంది. గ్రాస్ ఫెడ్ అన్నమాట ఈ కౌస్, సో ఇది బాగుంటుంది. లెట్స్ ట్రై దిస్ టైమ్ అని తీసుకొచ్చేసాను. అండ్ వేడి అయిపోయింది, ఇంకా బటర్ పెట్టేస్తున్నాను. అది ఇంకా మెల్లిగా హీట్ అవుతూ కరుగుతూ ఉంది. ఇంకా ఆలోపు నేను అదంతా ప్యాకెట్స్ అన్నీ కవర్లోకి వేసేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా కరెక్ట్గా బటర్ పెట్టానా లేదా యశ్వి లేచి వచ్చేసింది. వచ్చి నేరుగా వెళ్ళి సోఫాలో కూర్చుంది. ఏమంటే తన స్కిన్ డ్రై అయిపోయిందంట. ఏం చేస్తున్నావు? క్రీమ్ ఎందుకు? చలికంతా పగిలిపోతుందా? అయ్యో సరే నేను పూస్తాను లేదా, ఫేస్ వాష్ చేసుకొని వద్దాం. దా నీ దగ్గర పూసుకోవాలి, దగ్గర పూసుకొని తగ్గిపోవాలి. అమ్మ దగ్గర తగ్గిపోవాలి, బజ్జ అవుతే ఇప్పుడు దగ్గర తగ్గిపోతుంది. నీచు నాన్న లేపావా? దాన్ని బ్రష్ చేసుకుంది కదా, రుద్దుకోవాలి కాలు. రుద్దుకో అంటే అలా పలి పలిపోయి తగ్గిందా ఈ కాలు? లేదు. ఈ కాలు కూడా పూసుకో. అండ్ అది జూకి అటు కొంచెం చల్లగాలికి వెళ్ళాం కదా, అది స్కిన్ ఎక్కడైతే చల్లగాలికి ఎక్స్పోజ్ అవుతుందో అక్కడ డ్రైగా అయిపోయింది తనకి. సో అదంతా క్రీమ్ పెట్టమని అడుగుతూ ఉంది. ఇంకా తనే పెట్టుకోవడానికి ట్రై చేస్తూ మళ్ళీ నన్ను పెట్టమంటూ ఉంటే నేను పెడుతూ ఉన్నాను అనమాట. అండ్ ఎగ్జిమాకి ఇస్రిన్ క్రీమ్ చాలా బాగా పనిచేస్తుంది ఈ డ్రై ప్యాచెస్కి, వింటర్లో వచ్చే డ్రై ప్యాచెస్కి. ఇండియాలో ఉండే వాళ్ళు అయితే ఎనీవేస్ గ్రీన్ వ్యాజ్లైన్ సూపర్గా పనిచేస్తుంది. ఇది ఇక్కడ రుద్దుకో, ఇది ఇక్కడ రుద్దు. క్రీమ్ ఎక్కువ వచ్చింది. ఎక్కువ కాదు, ఎక్కువ కాదు, అది కొంచెం బీచ్ అది తగ్గిపోవాలి. ఎక్కువ వేసుకుంటే కొంచెం వేసుకుంటే తగ్గిపోవద్దు.
ఎక్కువ వేసుకుంటే కాదు, ఎక్కువ కాదు, ఎంత కావాలో అంతే వేసుకుందామని తగ్గిపోతుంది. సరేనా, పాస్తా వడ్డాలి, పాస్తా వడ్డి క్రీమ్ అయిపోవాలి. పాస్తా ఎక్కువ బాగా, ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది. చూడద్దు చూడు, బుడ్డపిల్ల ఆ బుడ్డపిల్ల 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 ఆ బుడ్డపిల్ల 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 చిట్టిపిల్ల చిట్టిపిల్ల అమ్మ చిట్టిపిల్ల వరే దూకేసిదిరా చిట్టిపిల్ల పడిపోతావే చిట్టిపిల్ల 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 కక్క పిల్ల కక్క పిల్ల కక్క పిల్ల జిడ్డు మా వద్దు. ఏమైంది ఆడుకోబో? నా పింపుల్స్ అయితే చాలా బెటర్ అయ్యాయి ఇక్కడికి వచ్చాక. అంటే కొంచెం కేర్ తీసుకోవడం కూడా స్టార్ట్ చేశాను, బట్ ఇంకా మార్క్స్ పోవడానికి కూడా ఏదైనా చెయ్యాలి. ఆ తర్వాత ఇక్కడ నెయ్యి చూసేద్దాం రండి, ఎంత అయింది అనేది. అంతా మెల్ట్ అయిపోయింది, మెల్ట్ అయ్యి అదంతా ఫుల్గా ఫామ్ అయిపోతుంది వైట్గా నురుగులాగా. అదంతా పోవాలి, అదంతా పోయి ఫ్యాట్ అంతా కింద అడుగుకు చేరుకుంటుంది, అప్పుడు నెయ్యి కరెక్ట్గా అయినట్టు. ఇప్పుడు జస్ట్ ఇది బట్టర్ మెల్ట్ అయింది అంతే. చూసారా, కొంతసేపు తర్వాత ఇలా అయిపోయింది పైన అంతా. ఇంక ఈ బట్టర్ నేను చూడాల్సిన అవసరం లేదు, ఇంకా అది పక్కన పెట్టేసి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెడీ చేసుకుంటున్నాను. ఇంకా యశ్వి లేసేసింది కదా, బ్రేక్ఫాస్ట్ చేయాలి. దానికోసమే ఇంకా పిండి ఫ్రిడ్జ్లో ఉందన్నమాట, ఆ పిండి తీసుకుంటున్నాను కొంచెం బౌల్లోకి. ఇడ్లీ చేసేస్తాను, మార్నింగ్ మోస్ట్లీ ఇడ్లీ పెట్టడానికి ట్రై చేస్తాను, నాకు కొంచెం ఈజీగా సింపుల్గా అయిపోతుంది. యూజువల్లీ ఫస్ట్ పాలు పెట్టే పని ఉంటుంది, యశ్వి లేవగానే ఫస్ట్ పాలు తాపిచ్చేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ పెడతాను. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ తన వేకప్ టైం అనమాట, మార్నింగ్ తను ఏ టైంకి లేస్తుందో దాన్ని బట్టి బ్రేక్ఫాస్టా మిల్కా అనేది డిసైడ్ అవుతాను. ఇఫ్ షీ లైక్ ఎయిట్ తర్వాత నిద్ర లేస్తే మాత్రం ఇంకా పాలు తాపించాను నేను, డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను. 8 కంటే ముందు లేస్తే పాలు తాపించి మెల్లిగా బ్రేక్ఫాస్ట్ పెడతాను అనమాట. ఇంకా ఇవాళ లేట్గానే లేచింది కాబట్టి డైరెక్ట్ బ్రేక్ఫాస్టే. సో పిండిని తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి కలిపేస్తాను. అండ్ నేను దోశకి ఇంకా ఇడ్లీకి సేమ్ బ్యాటర్ యూస్ చేస్తాను. సో దీంట్లో బేకింగ్ సోడా డెఫినెట్గా వేయాల్సిందే, లేదంటే ఇడ్లీ బాగా రావు. ఒక చిటికెటు సోడా ఉప్పు వేయాలి, అప్పుడే ఇడ్లీ బాగా వస్తాయి. అండ్ పిండి కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే పెడితే కూడా అంత బాగా రావు, కొంచెం సేపు వదిలేయాలి. అండ్ ఇంకా బేకింగ్ సోడా మిక్స్ చేస్తున్నాను. బేకింగ్ సోడా డైరెక్ట్ పిండిలో వేస్తే అస్సలు మిక్స్ అవ్వదు, సో గరిటెలో అలా ఒక చిట్టుగడ వేసుకొని కొంచెం వాటర్ వేసి అలా మిక్స్ చేసుకొని తర్వాత కలుపుకోవాలి. ఇది కూడా చెప్పాలా అని అనుకోవద్దు, ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో డైరెక్ట్ పిండిలోనే వేసి కలిపేదాన్ని, అస్సలు మిక్స్ అయ్యి మిక్స్ అవ్వకపోయేది అండ్ ఇడ్లీ పొంగేవి కాదు, అందుకే చెప్తున్నాను అనమాట. ఇలా సపరేట్గా కలుపుకోవాలి. ఇది అత్తయ్య దగ్గర చూశాను నేను, గరిటెలో కొంచెం చిట్టుగడ వేసి మిక్స్ చేసుకుంటే చాలా బాగా పొంగుతాయి ఇడ్లీలు. అండ్ ఇది తెలిసే ఉండొచ్చు అందరికీ, బట్ తెలియని వాళ్ళ కోసం అలా చెప్పానన్నమాట. ఇంకా ఇది బాగా మిక్స్ చేయాలి, పిండి మిక్సింగ్లోనే ఉంటుంది ఇడ్లీ బాగా వచ్చేదా రాదా అనేది. ఇంకా పిండి బాగా మిక్స్ చేసేసాను, పిండిని పక్కన పెట్టేసుకుంటాను. చట్నీ చేసేస్తాను ఇప్పుడు. చట్నీ ఎలా చేస్తాను ఇవాళ బ్రేక్ఫాస్ట్ చట్నీ అనేది చూసేయండి. నేను ఇవాళ కొబ్బరి వేసి చేస్తున్నాను చట్నీ. ఓకే చేద్దాం. బేబీ బిగ్, ఇది అమ్మ బిగ్. నేను చట్నీ చేసేసి వస్తా, హెల్ప్ చేస్తా. ఓకే, ఇది బేబీ నీను. ఇది బేబీ నీను. ఓకే, ఇది నీ హెయిర్ కోట్. ఇది బేబీ. ఏమన్నా అవుతుంది? రా అమ్మ. వస్తాను బంగారు, చట్నీ చేసేసి వస్తాను. చట్నీ చేయాలి, మళ్ళీ ఏం తింటావు నువ్వు? జప్పి చేస్తా, నీ జప్పి చేసుకుందా. వస్తా, తిరుక్కొని వస్తాను. అది తిరుక్కొని వస్తాను బేబీ, ప్లీజ్ మా బువ్వ చెయ్యాలి నేను. వస్తాను నేను. మిక్సీ జార్ తీసుకొచ్చి ఓపెన్ చేయగానే దీంట్లో బొమ్మలు ఉన్నాయి. దీంట్లో బొమ్మలు, పాప బొమ్మలు ఉన్నాయి.
యశ్వి దాంట్లో టాయ్స్ వేసి పెట్టింది, ఎప్పుడు వేసిందో కూడా తెలియదు. ఇంకా నయం చూశాను నేను, డైరెక్ట్ చూడకుండా వేసేసింటే చట్నీ తిప్పేదాన్ని అలానే అని చూసి ఇంకా తీసి పక్కన పెట్టేశాను. ఇంకా కొబ్బరి కట్ చేసుకున్నాను. కొబ్బరి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటే బాగా గ్రైండ్ అవుతుంది, లేదంటే కొబ్బరి పలుకులు పలుకులుగా ఉంటుంది చట్నీలో. సో చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత నెయ్యి చూసారా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. కలర్ ఎంత సూపర్గా ఉందో, గోల్డెన్ కలర్ వచ్చేసింది. బట్టలు మడతలు పోతున్నాయి బేబీ, సర్దే వరకు పో బ్రష్ చేసుకురా పో, బట్టలు మడతలు పోతాయి ఏ బాగా నీ బ్రష్, నాన్న బ్రష్ చేస్తాడు మళ్ళీ నువ్వే బ్రష్ చేయాలి కదా, పో నాన్నకు చెప్పు బయట బలం నిలబడి నాడు. ఎందుకు అట్లా వెళ్తున్నా చూడు, తూతు చేస్తే నీకు నురుగు వస్తుంది నోట్లో, నురుగు రాదు లేకపోతే వాటర్. ఇంకా ఫ్రంట్ వాటర్ ఆపేయాలి బ్రష్ చేసేటప్పుడు, వేస్ట్ చిగుళ్ళకు తగలకుండా నీట్గా బ్రష్ చేసేయాలి బేబీ. పళ్ళు చీ తల 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 మరిచిపోతున్నాయి బేబీ. నేను బిజీగా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ నాన్నే బ్రష్ చేస్తూ ఉంటాడు. ఇంకిక్కడ అల్లం కట్ చేస్తూ ఉన్నాను. అల్లం చిన్న ముక్క అల్లం వేస్తే చట్నీలో సూపర్ టేస్టీ ఉంటుంది. నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను నేను చట్నీలో. అండ్ అల్లం కాస్కోలో తెచ్చాము, చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెష్గా. అండ్ టీ పెట్టుకుంటే కూడా చాలా బాగుంది అల్లం టీ పెట్టుకుంటే. ఇంకా కాస్కో అల్లమే వాడుతూ ఉన్నాం మేము. గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకోతా. ఆగు ఆగు ఆగు, నాన్న దమ్మన్నప్పుడు తీసుకెళ్ళు, నాన్న చెప్తే తీసుకెళ్ళు సరేనా. మురళి నువ్వు చెప్తే తెస్తుంది పాప. సూపర్, మళ్ళీ నాన్న పిలిచినప్పుడు ఇవ్వాలి ఓకే. సూపర్ గా తీసుకెళ్తున్నావు బేబీ పో. యశ్వి చూసారా ఎంత బాగా హెల్ప్ చేస్తుందో వాళ్ళ నాన్నకి. ఇంకా హెల్ప్ అంటే తెలిసిందే కదా, పిల్లలు చేసే హెల్ప్ డబుల్ పని అవుతుంది మనకి. బట్ హెల్ప్ చేయొద్దన్నా వాళ్ళు ఊరుకోరు. అండ్ హెల్ప్ చేయొద్దని కూడా మనం చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడే కదా నేర్చుకునే వయసు, నేర్పించాలి, లేదంటే తర్వాత చేయమన్నా కూడా చేయరు. సో తను హెల్ప్ చేస్తూ ఉంది. ఇంకా బట్టలు తను పెట్టేస్తూ ఉన్నాడు మురళి. ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసాను. మళ్ళీ ఇక్కడ కొత్తిమీర కొంచెం వాష్ చేసి వేసేసాను, కొంచెం చింతపండు కూడా వేసేస్తున్నాను చట్నీలో. ఇంకా పప్పులు నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకుంటాను ఎప్పుడు రెడీగా. మైక్రోవేవ్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు, అండ్ ఫ్రై చేసినవి కూడా దొరుకుతాయి పప్పులు. బట్ నేను మాత్రం స్టవ్ మీదే ఫ్రై చేస్తున్న ప్రస్తుతానికి. ఇంకా ఫ్రై చేసినవి రెడీగా ఉన్నాయి, ఇంకా వేసేసుకొని గ్రైండ్ చేసేయడమే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా సాల్ట్ వేసేసాను. ఇంకా మూత పెట్టి గ్రైండ్ చేసేస్తాను. ఇంకా అది గ్రైండ్ చేయడానికి మిక్సీ తెచ్చి పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ మీద వాటర్ పెట్టాను, ఆ వాటర్ వేడి అవ్వాలి కదా. ఆ లోపు ఆ వాటర్ హీట్ అయ్యే లోపు ఇక నెయ్యిని వడగట్టేస్తున్నాను.
కలర్ చూసారా ఎంత సూపర్ గా వచ్చిందో, గోల్డ్ గోల్డ్ కలర్ లో వచ్చింది. ఫస్ట్ టైం నేను ఇంత పర్ఫెక్ట్ కలర్ లో నెయ్యి ఆఫ్ చేయడం, అండ్ చాలా బాగా వచ్చింది. నెయ్యి వడగట్టే లోపు ఇక్కడ వాటర్ హీట్ అయిపోయింది చూసారు కదా. వాటర్ హీట్ అయిన తర్వాత ఇంకా ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఇడ్లీ 10 మినిట్స్లో అయిపోతుంది. ఇడ్లీ జస్ట్ 10 మినిట్స్ హైలో పెట్టుకుంటే 10 మినిట్స్లో ఆఫ్ చేసేయచ్చు. ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం కూడా లేదు. పిండి నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసేసాను కలిపేటప్పుడు, బట్ ఎనీవేస్ బాగానే వస్తాయి, పెద్ద చేంజ్ ఏమి ఉండదు. ఓవర్ కొద్ది ఎక్కువ సాఫ్ట్గా వచ్చేస్తాయి. పిండి కొంచెం అలా ఉంటేనే మంచి బాగా మెత్తగా వస్తాయి. పిండి గట్టిగా ఉంటే గట్టి గట్టిగా వస్తాయి ఇడ్లీలు. కాకపోతే కొంచెం తగ్గించి ఉండాలి వాటర్, ఎందుకంటే జారిపోతుంది పిండి. ఇంకా ఇడ్లీ పెట్టేశాను కదా, అవి అవ్వడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. ఆ 10 మినిట్స్ టైంలో నేను ఇంకా నెయ్యి, మిగిలిన నెయ్యి కూడా వడగట్టేస్తూ ఉన్నాను. 2 బాక్సులు నెయ్యి వచ్చింది నాకు. ఒక బాక్స్ ఇంకా ఫ్రిడ్జ్లో కానీ ఇంకా పక్కన పెట్టేస్తాను, ఒకటి వాడుకుంటాం రెగ్యులర్గా. ఇంకా నెయ్యి పక్కన పెట్టేశాను కదా, ఇప్పుడు మిక్సీ పెట్టేసుకొని మిక్సీ జార్ అదే చట్నీ గ్రైండ్ చేసేద్దాము. నెయ్యి పని అయిపోయింది, ఇడ్లీ పని కూడా అయిపోయింది. ఇంకా చట్నీ గ్రైండ్ చేసేసి చట్నీ రెడీ అయిపోతుంది. ఇంకా ఇడ్లీ కూడా 10 మినిట్స్లోనే అయిపోతాయి ఇడ్లీలు. ఇడ్లీ తీసేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే అన్నమాట. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్గా కావాలంటే స్మూత్గా, లేదంటే కొంచెం గట్టిగా నచ్చే వాళ్ళు గట్టిగా. మేమైతే స్మూత్గా నేస్తాం, పాపకి స్మూత్గా ఇష్టము. సో ఇంకా తనకు నచ్చినట్టే చేస్తాను. తను అసలే చాలా పికీ ఈటర్ అన్నమాట. అన్నీ తనకు నచ్చినట్టే ఉండాలి. ఏదైనా కొంచెం చేంజ్ అయినా కూడా ఇంకా తినదన్నమాట. అందుకే ఇంకా తనకు నచ్చినట్టే చేసేసి ఇంకా మిక్సీ పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా చట్నీ రెడీ అయిపోయింది. దానికోసం తాలింపు వేయడానికి ప్యాన్ పెట్టేశాను. ప్యాన్ వేడైన తర్వాత అందులో ఆయిల్ వేసేసుకొని ఆవాలు, ఇంకా కొంచెం మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి కొంచెం వేసాను. ఒక 2 రెబ్బలు వెల్లుల్లి వేసి తాలింపు వేసేస్తాను. కరివేపాకు కొంచెం అంతే. చట్నీ రెడీ అయిపోయింది. సూపర్గా ఉండే యమ్మీ యమ్మీ చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా ఇడ్లీ కూడా తీసి ఇంకా యశ్వికి తినిపించేయాలి ఫస్ట్. ఇంకా యశ్వి వచ్చి కొంతసేపు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అది ఇది చేసి ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయింది. ఇంక ఇడ్లీ ఓపెన్ చేశాను చూసారా ఎంత సూపర్గా సాఫ్ట్గా వచ్చాయి ఇడ్లీలు. అదే సోడా వేస్తేనే బాగా పొంగినట్టు వస్తాయి అన్నమాట ఇడ్లీలు, లేదంటే పొంగవన్నమాట. సో సోడా వేసే చేయాలి. ఇడ్లీకి దోశకి సేమ్ బ్యాటర్ చేసేవాళ్ళు. ఇంకా ఇడ్లీ తీసేస్తున్నాను. ఇడ్లీలు స్టవ్ ఓపెన్ చేయగానే వెంటనే తీస్తే అంత బాగా రావు, కొంచెం ఆగి తీయాలి. ఇంకా నెయ్యి చూసారా అడుగున ఫ్యాట్. ఇంకా యశ్వి బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కి స్క్రీన్ ఇవ్వకుండానే తినిపించడం స్టార్ట్ చేసాం మేము. ఓన్లీ లంచ్కి మాత్రం టీవీ చూసుకుంటూ తింటుంది. ఉప్పు అనుకొని చట్నీ అద్దుకొని ఆ పెట్టుకో. ఇంకా యశ్వి కట్ చేసి పెట్టేస్తే తనే అద్దుకొని తినేస్తున్నాను అనమాట చట్నీలో. ఇంకా ఇది వచ్చేసి యశ్వి ప్లేట్ నేను వాడేస్తున్నాను. యశ్వికి వాళ్ళ నాన్న ప్లేట్ ఇచ్చేసాను, అది వాళ్ళ నాన్న చిన్నప్పుడు ప్లేట్. దాంట్లో పార్టీషన్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో చట్నీ సపరేట్గా వేయడానికి బాగుంటుందని తను ఆ ప్లేటే అడుగుతుంది. ఇంకా తన ప్లేట్ నేను వాడేస్తూ ఉన్నాను.
ఆ తర్వాత ఇంకా యశ్వి నేను ఇద్దరం కలిసి కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాము. ఇంకా వాళ్ళ నాన్న ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా యశ్విక్ తినిపించేసి తన కోసం పాలు పెట్టాను స్టవ్ మీద. ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత కొంచెం పాలు తాగేస్తుంది. తిని యశ్వి ఆడుకుంటూ ఉంది. ఇంకా యశ్విక్ తినిపించేశాను కదా, ఒక హాఫ్ అవర్ టైం ఉంటుంది పాలు తాపేయడానికి. ఆ లోపు నేను ఆ గిన్నెలన్నీ వాష్ చేసేసి ఇంకా యశ్వికి పాలు తాపేసి తర్వాత ఒక హాఫ్ అవర్ అలాగే మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇదే నా మార్నింగ్ రొటీన్, చాలా బిజీగా ఉంటుంది ఎవ్రీడే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.